Welcome to Vishwam Voice. Bulletin Mudra headlines. ఉక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ. ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ వెల్లడి. సత్యనాథెళ్ల ఇంట్లో తీవ్ర విషాదం. చిన్న వయసులోనే కన్ను మూసిన కొడుకు. స్టేట్ క్రెడిట్ సెమినార్ 2022-23లో పాల్గొన్న సీఎం జగన్. స్టేట్ ఫోకస్ పేపర్ 2022-23 విడుదల. నేటి నుంచి 5 జిల్లాల్లో హరీష్ రావు పర్యటన. ఏరియా ఆసుపత్రులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి. ఆల్ ఇండియా టెన్నిస్ ఛాంప్ ఉస్మానియా పోటీలో సాయి కార్తిక్ రెడ్డి నేతృత్వంలోని ఓయూ జట్టు గెలుపు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ చెప్పారు. రష్యా యుద్ధంపై దర్యాప్తు చేయాలనే నా నిర్ణయాన్ని కొద్ది క్షణాల క్రితం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రెసిడెన్సీకి తెలిపారు. సాక్ష్యాధారాల సేకరణతో మా పని ప్రారంభించామని ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు పరిధిలో నేరాలను నిర్ధారించనున్నారు. పలు పాశ్చాత్య దేశాలు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ఖండించాయి. యుద్ధానికి వ్యతిరేకంగా పలు దేశాలు మాస్కోపై ఆంక్షల ఒత్తిడిని పెంచాయి. ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించినా ఇంకా కైవ్లో ప్రభుత్వాన్ని పడగొట్టలేదు. ఈ సైనిక దాడిలో వేలాది మంది ప్రజలు మరణించారని, పలువురు గాయపడినట్లు ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు. అంతర్జాతీయ దిగ్గజ సీఈఓల్లో ఒకరైన తెలుగుతేజం సత్యనాథెళ్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈయన కుమారుడు జైన్ నాథెళ్ల మరణించారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. సత్యనాథెళ్ల కుమారుడు ఇక లేరని పేర్కొంది. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కు ఈమెయిల్ ద్వారా తెలిపింది. జైన్ నాథెళ్ల వయసు 26 సంవత్సరాలు. అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో బ్రెయిన్కు కాళ్ళు చేతులపై కంట్రోల్ ఉండదు, అంటే నడవలేరు. వీల్చైర్కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాగా సత్యనాథెళ్లకు కుమారుడితో పాటు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ 2022-23లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్టేట్ ఫోకస్ పేపర్ 2022-23ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లాల బాట పట్టనున్నారు. వరుసగా 3 రోజుల పాటు 5 జిల్లాల్లో పర్యటించనున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు జిల్లాలు ఆయన పర్యటన కొనసాగనుంది. గురువారం నుంచి శనివారం వరకు ఈ జిల్లాలో జిల్లా ఏరియా ఆసుపత్రులకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లాలోని ముత్తూల్లో 100 పడకల ఆసుపత్రి, ఆ తర్వాత నిర్మల్ జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. శుక్రవారం మంచిర్యాలలో నర్సింగ్ కాలేజీ డయాగ్నోస్టిక్ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. శనివారం ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ములుగులో 100 పడకల ఆసుపత్రితో పాటు రేడియాలజీ ల్యాబ్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల టెన్నిస్ టీం ఈవెంట్ను ఉస్మానియా యూనివర్సిటీ గెలుచుకుంది. భువనేశ్వర్లో జరుగుతున్న ఈ పోటీల్లో సాయి కార్తిక్ రెడ్డి నేతృత్వంలోని ఓయో జట్టు ఫైనల్లో 3-2తో గుజరాత్పై నెగ్గి ఛాంపియన్గా నిలిచింది. అనంతపురం జిల్లాలోని చిల్లవారిపల్లి గ్రామంలో కాట కోటేశ్వర స్వామిని శతాబ్దాల కాలంగా వాల్మీకులు ఆరాధిస్తున్నారు. గడిచిన 2 ఏళ్లుగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులు కొందరు ఆలయంలో వాల్మీకులు పూజలు నిర్వహించకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ స్వామిని పూజిస్తున్న వాల్మీకులను కొంతమంది అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణ నాయకులు అక్రమంగా పోలీస్ స్టేషన్లో బంధించడం ఏమిటని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. భగవంతునికి పూజారులను దూరం చేసి అధికార పార్టీ నాయకులు సాధించిన ఘనత ఏంటో చెప్పాలి. అధికార పార్టీ నాయకులకు వాల్మీకులపై ఎందుకంత కక్ష అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తాడిమర్రి గ్రామంలోని కాట కోటేశ్వర స్వామి ఆరాధనకు వాల్మీకులను దూరం చేసే చర్యలను మానుకోవాలి. పౌరుషానికి, నమ్మకానికి ప్రతీకగా ఉండే వాల్మీకి జాతిపై ఇలాంటి అవమానాలు పునరావృతం కాకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. పూజకు వాల్మీకులను దూరం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. గతంలో కలెక్టర్గా ఉన్న గద్దం చంద్రుడు గారి హయాంలో కూడా
రాజీ మార్గాలు జరుగుతున్నాయి అనుకున్నాం. కానీ ఈరోజు విచారిస్తే అక్కడ ఎవరైతే కార్యభారాన్ని మోయాలో, కార్యాన్ని నిర్వహించాలో, పూజలు చేయాలో, ఆ కాట కోటేశ్వరుని ఆరాధించాలో వాళ్ళందరినీ తీసిపోయి పోతుకుంట పోలీస్ స్టేషన్లో పెట్టారంట. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే భగవంతుడికి భక్తుల్ని ఆరాధకుల్ని పూజారుల్ని దూరం చేసి మీరు సాధించేది ఏంటని అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి దుర్మార్గ చర్యలు చూసినప్పుడు బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇట్లాంటి దుర్మార్గపు చర్యలకు పూనుకుంటున్నారని నిజంగా అర్థం కాని విషయం ఇది. అంటే వాల్మీకులపైన ఎందుకు వీళ్ళందరూ కక్ష కట్టారు? ఎందుకు వాల్మీకులను దేవుడికి లేకపోతే వాల్మీకి విగ్రహాలను వాల్మీకులకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని అర్థం కాని విషయం ఇది. ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి. స్పందించి పత్తికొండ సమీపంలో పెరవలి గ్రామంలో ప్రతిష్ఠించిన వాల్మీకి విగ్రహాన్ని అదే స్థలంలో పునఃప్రతిష్ట చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే తాడిమర్రి మండలం కాట కోటేశ్వరునికి వాల్మీకులను దూరం చేయొద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నా. అందరితో మాట్లాడతాం, అవసరమైతే దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడమా లేదా ప్రజాక్షేత్రంలోనే ఈ విషయాలను తేల్చుకోవడమో అందరితో మాట్లాడగా తీవ్రమైన నిర్ణయం కూడా చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. వాల్మీకులతో పెట్టుకోవద్దండి. పౌరుషానికి నమ్మకానికి ప్రతీకంగా ఉండే జాతి, ఇట్లాంటి జాతితో ఆటలు ఆడుకోవద్దని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా. అత్తిపాడు లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ కొనియాడారు. ఈ మేరకు ప్రత్తిపాడు దీప్తి సర్వీసింగ్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బెహరా రాజేశ్వరి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుడాల వెంకటరత్నం, సెక్రటరీ బి చంద్రమోహన్, ట్రెజరర్ ఫకీర్ రాజు, లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ డివిఎస్ రాజు, మాజీ అధ్యక్షులు రెడ్డినాయుడు, రెడ్నం వెంకటేశ్వరరావు, గొంతేన సురేష్, అవినాష్ నక్క అప్పారావు, వైఎస్ఆర్ మండల కన్వీనర్ బెహరా దొరబాబు, లక్ష్మీ ప్రసన్న, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ప్రతిపాడు శాసన సభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేసిన మీదుగా ఈ వ్యక్తికి ఈ సైకిల్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా లైన్స్లో పార్ట్ గవర్నర్ అయిన రమేష్ గారు, మా పిఈ మన ప్రభు ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ కార్యక్రమం వచ్చినాయి. ఈ కార్యక్రమం దిగ్విజయంలో పూర్తిందంటూ వీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం పట్టణంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రాగోలు జేమ్స్ ఆసుపత్రి యాజమాన్యం సౌజన్యంతో ఉచిత మెడికల్ చెకప్ క్యాంప్ నిర్వహించి భక్తులకు ఉచిత ప్రసాదం, త్రాగునీరు అందించారు. దాదాపు 300 మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గుండె సంబంధించిన వ్యాధులకు ఉచిత టెస్టులు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఆర్ఎంఓ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో పిన్న వయసులోనే గుండె వ్యాధులకు గురవుతున్నారని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జేమ్స్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ ఏజీఎం విజయ భాస్కర్, డాక్టర్ సంహిత, శ్రీకాకుళం ఏరియా మేనేజర్ బి రవిబాబు, పిఆర్ఓ మహేష్, రవిసాయి పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని నందలూరు శివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు 101 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో రాజంపేటను జిల్లా చేస్తానని మాట ఇచ్చి సొంత ప్రయోజనాల కోసం వైకాపా నాయకుల ప్రయోజనాల కోసం రాజంపేట ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అన్నమయ్య నడివాడిన పుట్టి ప్రాంతం రాజంపేట అయితే అన్నమయ్య పేరుని తీసుకుపోయి రాయచోటి జిల్లా కేంద్రంలో ప్రకటించడం రాజంపేట ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అని అన్నారు. రాజంపేట ప్రాంతం ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంగా రాజంపేట ప్రకటించాలన్నారు. లేని పక్షంలో రాజంపేట ప్రజానీకం అసెంబ్లీని కూడా ముట్టడించడానికి వెనుకాడబోమని అన్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి మార్చి అన్నమయ్య జిల్లాను రాజంపేట కేంద్రంగా చేయాలని ఈరోజు నందలూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 101 టెంకాయని కొట్టడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కడప జిల్లా వాసి. ఆ రోజు ఏం చెప్పారు? పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేస్తానని చెప్పి ఈరోజు రాజంపేట అన్ని ఆరోపణలు ఉన్నా కూడా రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం చాలా దారుణమైన విషయం. రాజంపేటలో పుట్టి నడవాడినటువంటి అన్నమయ్యను పేరైతే జిల్లా అన్నమయ్య జిల్లా పేరు పెట్టారు, రాయచోటి కేంద్రంగా పెట్టారు. అంటే ఏమన్నానయ్యా, అన్నమయ్య రాయచోటిలో పుట్టాడా? లేదు కదా, అన్నమయ్య పుట్టింది రాజంపేటలో. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా ఈరోజు రాయచోటి నుంచి పెట్టి రాజంపేట ప్రజల మనోభావాలను ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. అన్ని అర్హతలు ఉన్నాయి, నీరుంది, తగినంత భూమి ఉంది, రైల్వే మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, అన్ని వసతులు ఉన్నటువంటి రాజంపేట కాదని ఏ విధంగా మీరు రాయచోటిలో పెడతారో. అన్నమయ్య జిల్లాను రాజంపేట కేంద్రంగా
రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాల విద్యార్థులు స్టాప్ పుతిన్ స్టాప్ వార్ నినాదాలతో ఆదిత్య కళాశాల నుండి శాంతి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్రామ్, చంద్ర నాగేశ్వరరావు, హితకారిణి సమాజం చైర్మన్ కాశి మునికుమారి, డైరెక్టర్ సరితారాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మహాశివరాత్రి సందర్భంగా పొదిలి శివాలయం నుండి నిమ్మ మహేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలు రథంపై పొదిలి పురవీధులలో అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రావులపాలెంలో భారీగా నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని పట్టుకున్నామని ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ రమాదేవి తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఈ అక్రమ మద్యం విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. మొత్తం 22,560 క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు పట్టుకున్న అక్రమ మద్యం బాటిల్స్ ను కొత్తపేట మండలం పరిషత్ ప్రాంగణంలో విలేకరుల ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం రావులపాలెం సివికా హైట్స్ అపార్ట్మెంట్స్ లో గల ఒక షాపులో దాడులు నిర్వహించామన్నారు. దీంతో అక్రమంగా నిల్వ చేసిన బాంబే టు గోవా విస్కే అనే బ్రాండ్ గల 22,560 బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ మార్కెట్లో సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టగా ఇటీవల రావులపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ మద్యం కేసులో ముద్దాయిగా ఉన్న కూసుమంచి వెంకటరత్న త్రినాథ్ అనే వ్యక్తికి చెందినందని గుర్తించామని తెలిపారు. ఈ అక్రమ మద్య నిల్వకు సంబంధించి కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసును విచారించి త్వరలో మరింత మంది బాధ్యులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఒక్కొక్క ప్యాకెట్ లో 48 బాటిల్స్ ఉన్నాయి. సో 48 బాటిల్స్ 470కి సంబంధించి మొత్తం బాక్స్ లో సర్ది పెట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు అతను వెంకట త్రినాథ్ అన్న వ్యక్తే గత వారం రోజుల క్రితము రావులపాలెంలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే టైప్ లో 9,200 ఆడ్ బాటిల్స్ అప్పుడు సీజ్ చేయడం జరిగింది. అందులో ఆ కేసులో అరెస్ట్ చేయబడి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు కాబట్టి అతన్ని పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకుని ఇది ఎక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిక్కర్ కానీ లేకపోతే ఎక్కడ నుండి ఎక్కడికి ఇది ట్రాన్స్పోర్ట్ చేశారు,
ఇక్కడ నుండి ఎక్కడ ప్లేసెస్ కి తరలించారు, ఎవరే ఎక్కడికి అమ్మారు, ఎవరెవరు ఇందులో రోల్ ఉంది అనేది కూడా నిర్ధారణ చేసుకోవడం అవుతుంది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడన్నా ఉందని బాటిల్స్ మీద, బాటిల్స్ మీద గోవా అని ఉంది, బట్ దట్ అది దట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్, కన్ఫర్మ్ అవ్వాలి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో, ఎందుకంటే అది అమ్మీద ఉన్నది అంతా కూడా మేము యథార్థమని చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. ఫర్దర్గా తేలినంత వరకు ఇది నిన్ననే పట్టుకోవటం జరిగింది కాబట్టి ఈ ఏరియాకి సంబంధించి ఇంతవరకు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎన్డీపీఎల్ బాటిల్స్ అనేది సీజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద క్వాంటిటీ దొరకటం అనేది. అండ్ ఇది ఎస్పీ గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు, ఎట్ ద సేమ్ టైము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు అయినటువంటి వినీత్ బ్రిజ్లాల్ సారు, డైరెక్టర్లు రామకృష్ణ గారు అండ్ రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఎన్డీపీఎల్ గురించి ఇది మానిటరింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఎన్డీపీఎల్ని అలో చేయడం జరగదు. అది ఏ స్టేట్కి సంబంధించిందైనా మన రాష్ట్రంలో అది బ్యాన్ చేశారు కాబట్టి ఎక్కడ ఎవరికైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వి బుల్టన్ అప్డేట్స్, మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.